మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక కొత్త నినాదం కూడా తీయడం జరిగింది. అదే అందులో భాగంగానే ఈ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంలో భాగంగానే ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఇవిడి ఉన్నది. సో ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఉద్దేశం ఎంత చెప్పాలి మీకు, ప్రజలతోని మమేకమని ప్రజల యొక్క కష్టసుఖాలను వారి యొక్క సాధక భారణాలను తెలుసుకొని మా చేతనైతే మేము పోలీస్ వాళ్ళ చేతనైతే మా పోలీస్ వాళ్ళని పరిష్కరిస్తాం, లేకుంటే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సాధ్యం కూడా మేము చేస్తున్నాం కూడా. మీరు ఎలాంటి సమస్య ఉన్నా మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాము. ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఆఫీసర్స్ మనకి ప్రతి వార్డులో మేము నియమించడం జరిగింది. మీ యొక్క సహాయ భాగంగా తీసుకుంటాము ఈ వార్డులలో ఉన్న సమస్యలను దాంతో పొందుపరిచి దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తాం అనే విషయంలో ఆలోచన చేసి ఇప్పుడు మీరు మన వార్డు ఓ నాలుగు ముఖ్యమైన సమస్యలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఈ ఏరియాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నాను. ఇంతకుముందు కూడా ఉంది సార్ కంట్రోల్ రూమ్, ఆ కంట్రోల్ రూమ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నాను. సో దానికి మరి రూమ్ కానీ దానికి కావాల్సిన వసతులు కానీ ఉంటే మీరు ఇక్కడ ఉండాలి సార్ అని చెప్పి చూపిస్తే మరి సిపి గారితో మాట్లాడి దానికి కావాల్సిన సిబ్బందిని మేము కేటాయించి ఇక్కడ కంట్రోల్ రూమ్ నిర్వహించడానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా మీరు ఒక మనుషులాగానే మీరు ఒక మీ ఏరియా మనుషులాగానే ఉంటారు. సో మీరు కూడా అడగట్టు ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఏరియాలో ఎప్పుడు మీ ఏరియాలో వచ్చి తిరుగుతారు మీ సమస్యలు ఇక్కడ తెలుసుకుంటారు. సో ఆయనకు మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాం. అట్లాగే సెకండ్ వారంలో మా జనమైత్రి పోలీస్ ఆఫీస్కు అంటే జనమైత్రి పోలీస్ ఆఫీసర్ తెలంగాణలో ఆయన రూమ్ కూడా మన వార్డ్ నెంబర్ టూలో ఇచ్చిందని చెప్పేసి మాకు తెలిసింది. సో అట్లా మీరు మా జనమైత్రి పోలీస్ ఆఫీసర్స్కు మీకు వీలైతే చాలానైతే ఎందుకంటే మీకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా. సో ఆయన మీకు వీలైనందుకు వీలైతే